సిద్ధిపేట జిల్లాలోనే 500 మందికి పైగా ఇప్పటిదాకా సాయం చేయడం జరిగింది. ఒక రజకుల సంఖ్య చెప్తున్నా, ఒక 500 మందికి పైగా రజకులకు ఒక సిద్ధిపేట జిల్లాలో సాయం జరిగింది. అంటే ఇట్లా కుల వృత్తులను కూడా కాపాడిండు కేసీఆర్. ఇలా మన కేసీఆర్ ఏమో విశ్వకర్మలను కుల వృత్తుల కోసం 100,000 రూపాయలు ఉచితంగా ఇచ్చే పథకం తెచ్చిండు. దీన్ని ఢిల్లీలో ఉన్న మోడీ గారు నకలు కొట్టిండు, కొడత కొట్టిండు కానీ పురా కొట్టలేదు. ఆయన కూడా 100,000 రూపాయలు ఇస్తా అని పెట్టిండు, కానీ ఆయన ఇచ్చే 100,000కు మన కేసీఆర్ ఇచ్చే 100,000కు జమీన్ ఆస్మాన్ పరకున్నది. కేసీఆర్ ఏమో అప్పు లేదు, మిక్కి లేదు, మళ్ళీ కట్టేది లేదు, సీదా సీదా మీరు ఏమైనా పని చేసుకొని బతుకుమని 100,000 ఇచ్చిండు. మోడీ గారు ఇచ్చే 100,000ఏమో నేను ఎత్తి మీద అప్పు, అప్పు మీద మిత్తి ఉంటుంది, కానీ బ్యాంక్ అప్పు నేను మంచితే చెక్కు అంటాడు. మరి ఈయన ఇచ్చేది ఏమున్నది? బ్యాంక్ ఓన్ దగ్గర అప్పు ఇప్పిస్తాడట, దానికి నువ్వు గ్యారంటీ పెట్టాలట, దాని మీద మిత్తి ఉంటుందట, ఇక దానికి నేను మోడీ గారు ఇస్తున్నా అని ఆయన డబ్బా కొట్టుకున్నాడు. కేసీఆర్ ఇచ్చేదేమో నువ్వు మళ్ళ కట్టేది లేదు, అప్పు లేదు, మిత్తి లేదు, సీదా సీదా తీసుకో, బతుకు బిడ్డ చల్లగుండు అని కేసీఆర్ అంటే నేను అప్పిస్తా అని బీజేపీ వాళ్ళు బయలుదేరింది. అంటే నకలు కొట్టినోడు కొట్టిడు కానీ సరి కొట్టలే. ఇట్లా ఏ స్కీమ్ అన్నా చూడు, ఏ స్కీమ్ అన్నా చూడు, ఆగలేదని రైతుల కోసం ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తా, మీరు చనిపోవద్దు, మీకు కరెంటు ఫ్రీగా ఇస్తా, మీకు నీటి తీరువా రద్దు చేస్తా, కాలువలు తవ్వుతా, చెరువులు బాగా చేస్తా అని నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసింది ఇచ్చిండు. ఇది బాగుంది అనుకున్నాడు మోడీ గారు, దాన్ని నకలు కొట్టిండు. కొడితే కొట్టిండు కానీ 5,000 ఇస్తాడు, 2,000 ఇస్తుండు, అది ఏడాదికి ఇస్తాడు. కేసీఆర్ ఏమో పంటకు 10,000 ఇస్తే వాళ్ళు ఏడాదికి 2,000 ఇచ్చేటట్టు కొట్టిండు. కొట్టిన వాళ్ళు కొట్టిన పురా కొట్టలే. అట్లా ఏదో మిషన్ భగీరథ ఇలా రాష్ట్రంలో కానీ సిద్దిపేటలో కానీ 200 రూపాయలకు 200 రూపాయలకు ఒకసారి నల్లొచ్చు, నీళ్లు రాక బాధపడదు. కానీ కేసీఆర్ ఏం చేసిండంటే ఏ అక్క